See the seventh question. Find the compound interest paid when the sum of 10,000 rupees is invested for 1 year and 3 months at 8.12% per annum compounded annually. So you want to find out the compound interest. So first of all, they given for you principal. Principal is given for seventh one. Principal is 10,000. So time. Principal. Time they given. And the third time. 1 year. 3 months. ఓకేనా టోటల్ గా దీన్ని ఇయర్ లెక్కే కన్వర్ట్ చేసుకున్నాం. సో 1 year 3/12 ఇయర్స్ ఓకేనా దీన్ని కూడా ఇయర్స్ లెక్కే కన్వర్ట్ చేసాను. సో టోటల్ గా సో 1 year 1/5 cancellation 300 3/4 చేద్దాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో 1 year 1/4 ఇయర్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తే 5/4 అదంతా అవసరం లేదండి. 1 year 3 months ఓకేనా 1 year 3 months డైరెక్ట్గా తీసుకోవచ్చు మీ ఇష్టం. 1 year 3 months ఎలా తీసుకున్నా కూడా కరెక్ట్. ఇంకా కావాలంటే మంత్స్ నుంచి ఇయర్స్ లెక్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇయర్స్లో కన్వర్ట్ చేస్తాం కదండి 3/12. సో 1 year 3/12 సో ఇట్ విల్ బికమ్ 1/4 ఇయర్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. Rate of interest. What they given? 8.12%. So it will be written as 8 into 16, 17/2%. Okay, now mixed fraction on the fraction like this, Kamandi. So this is. So you want to find out the compound interest. Compound interest directly calculate, na. So you want to find out the amount. Amount only find out there first. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డైరెక్ట్గా ఫైన్ చేయాలి. సో అమౌంట్ ఫైన్ చేసి అమౌంట్ నుంచి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేసే కదా దట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అని పిలుస్తాం. సో అమౌంట్ ఈజ్ ఫార్ములా పి ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఎన్. సో ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పి మీన్స్ ప్రిన్సిపల్, ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. So what the principal 10,000 bracket 1 + what the R rate of interest 17/2. So 17/2 divided by 100 kada, okay na, power n. N ante ikkada em iskovali, so year anedi 1 year undandi. So 1 next em undandi 3 months is ఓకేనా 3 మంత్స్ ఉంది. సో దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. మనం ఫాస్ట్ మెథడ్ చేసుకున్నాం ఓకేనా. సో ఇంటూ ఇది 3 మంత్స్ కదా, 2 ఇయర్స్ ఉంటే డైరెక్ట్ 2 వేసేవాళ్ళు ఓకేనా. 1 ఇయర్ ఉంది కాబట్టి 1 ఇయర్. మంత్స్ని ఎలా రాసుకోవాలో చూద్దాం. సో మంత్స్ని 1 + 17/2 ఇంటూ ఇక్కడ ఎన్ని మంత్స్ ఉందండి 3 కదా. సో దీన్ని ఇయర్లీ కన్వర్ట్ చేస్తాను. సో 3/12 ఇయర్లీ కన్వర్ట్ చేస్తాను డివైడెడ్ బై 100 ఓకేనా. సో ఈ విధంగా కన్వర్ట్ చేయాలండి. ఏముందంటే ఇక్కడ 1000 1 + ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17/2 ఇస్ దేర్ బై 100 ఓకేనా. బై 100 హోల్ పవర్ ఇక్కడ 2 ఇయర్స్ ఉంటే 2 రాసేవాళ్ళం, దీన్ని 2 టైమ్స్ రాసేవాళ్ళం, దీని ఉంటే 3 ఇయర్స్. కానీ ఇక్కడ లేదండి 1 year 3 months ఉంది. సో 1 ఇయర్కి సో మంత్స్కి ఎలా తీసుకుంటే 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అండి, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ఈ 3 మంత్స్ తీసుకోవాలండి ఆర్ ఓకేనా. టైం అనేది హోల్ పవర్లో వస్తుంది, దీన్ని ఇన్సైడ్ రాసుకోవాలి. సో 3/12 మంత్ నుంచి ఇయర్లీ కన్వర్ట్ చేస్తాను. 3/12 డివైడెడ్ బై 100 అర్థమైనది. సో దట్ ఈక్వల్ టు చూపిస్తుంది.
So that is equal to 10,000. ఇక్కడ చూడండి 1 ప్లస్ 17 బై 2 ప్లస్ 100 ఇస్ దేర్. సో 100 కి డినామినేటర్ లో ఏముంటుందని ఏం లేకుంటే 1. 100 బై 1 అంటే డినామినేటర్ లో బై కమింగ్ టు న్యూమరేటర్ ఇట్ విల్ బికమ్ రెసిప్రోకల్. సో 1 బై 100 ఉంటుంది. సో 1 ప్లస్ 17 బై 2 ఇంటూ 1 బై 100 విల్ కమ్. ఓకేనా? నెక్స్ట్ హోల్ పవర్ 1. హోల్ పవర్ ఉన్న 1 ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. సో ఇంటూ సో సీ హియర్ 1 ప్లస్ సో ఎనీ క్యాన్సిలేషన్ దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్ దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్ ఓకేనా దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్ సీ 17 17 బై 2 నో క్యాన్సిలేషన్ ఇక్కడ 3 తో నా క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్ సి 3 1 జర్ 3 4 జర్ 3 1 జర్ 3 4 జర్ ఏ మిగిలిందండి 17 మంచి 17 సో 17 బై డినామినేటర్ లో 4 2 జర్ 8 4 2 జర్ 8 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 ఇస్ దేర్ ఓకేనా డివైడెడ్ బై 100 ఇస్ దేర్ డివైడెడ్ బై 100 ఇస్ దేర్ సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే క్యాన్సిలేషన్ చేశానండి 17 బై 2 క్యాన్సిల్ కాదు 3 బై 12 లో క్యాన్సిల్ అవుతుంది 3 1 జార్ 3 4 జార్ ఓకేనా సో 17 1 జార్ 17 4 2 జార్ 8 డివైడెడ్ బై 100 సో సీ హియర్ సో 10,000 సీ హియర్ 1 ప్లస్ 17 1 జార్ 17 ఓకేనా డివైడెడ్ బై 17 1 జార్ 17 ట్వెల్వ్ కదా టూ కదా 17 బై 2 కదా ఇక్కడ ఉండేది సో 2 ఇంటూ 100 200 కంప్లీటెడ్ ఇంటూ సో 1 ప్లస్ ఇది కూడా ఏమవుతుంది అంటే 17 బై 8 100 బై ఏం లేకపోతే కింద డినామినేటర్ ఏం లేకపోతే ఉంటుంది 1 సో 100 బై 1 బై కమింగ్ టు న్యూమరేటర్ ఇట్ విల్ బికమ్ 1 బై 100 అయిపోతుందండి సో 17 బై 18 ఇంటూ 1 బై 100 18 నాట్ 8 హోల్ పవర్ ఏం లేకపోతే పన్నే ఉంటుంది సో సీ 10,000 కొంచెం డిఫరెంట్ ఉంటాయండి ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకోవాలి సో ఎల్సిఎం ఎల్సిఎం చేయండి 200 వన్ జర్ 200 ప్లస్ 17 సో 217 బై 200 కంప్లీటెడ్ నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ ఇదేమవుతుందండి 17 వన్ జర్ 17 బై 800 So that is next that equal to 10,000 into what the value 217 by 200 came okay into దీని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం చేయండి సో 800 వన్ జార్ 800 800 ప్లస్ 17 817 బై డినామినేటర్ ఏముంటుంది సో 800 ఓకేనా ఏం చేయలేదండి ఇక్కడ ఎల్సిఎం చేశాను ఓకేనా లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా వేసుకోండి నో ప్రాబ్లం సో దిస్ ఇస్ ద వాల్యూ సో టు ద క్యాన్సిలేషన్ టూ జీరోస్ టూ జీరోస్ టూ జీరోస్ టూ జీరోస్ సో వాట్ ద వాల్యూ 217 ఇంటూ 817 డివైడెడ్ బై 2 అండ్ 8 ఇస్ దేర్ సో 2 8 ఆర్ 16 సో దిస్ ఇస్ ద రిమైండర్ డూ ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ చేయండి నెక్స్ట్ డూ ద క్యాన్సిలేషన్ ఫస్ట్ ప్రోడక్ట్ చేద్దాం 817 7 7 ఆర్ 49 7 11 7 2 ఆర్ 14 15 సో 1 తో ఏం చేసినా కూడా సేమ్ జరుగుతుంది సో 217 సో నెక్స్ట్ 8 తో 7 8 ఆర్ 56 8 1 ఆర్ 8 13 సో 8 2 ఆర్ 16 17 సో 9 8 12 3 4 5 7
the value in the chinani value 177289 by 16 is there. So you don't product chesar and okay, two in product chesar. So what is the value by doing a cancellation? Em chindanda value 177289 divided by 16 divided by 16 is there. So do the cancellation. Em avutundandi 16 manja 16. Okay na 16 manja 16. 1 will be remainder. So next kuda 16 manja 16. 1 will be remainder. So pothundi 3 number isukundam. 16 is 128 kada direct ga 16 is 128. 1 will be the migilipothundandi remainder 9. So 0 substitute chesukoni two values okay sir isukuntunnam kada. So point point kuda vastundi 9s 9s avutundi kada. Sorry, 90. 90 means 16 5s are 80. 16 6s are 96. So 16 5s. 16 5s. 16 5s and. So what you want to find out? A number come under and ikkada. Find the compound interest. Okay, na man amount enta chinda divide value. What is the amount? Confirm it. So amount equal to in the chinante 11080.5. So this is the value. So 11,080.5. This is the amount in the chinante mark amount. So ikkada entha amount ani rasukovali a okay na a ఎంత వచ్చిందండి టోటల్ గా వాల్యూ 11080.5. సో దిస్ ఇస్ ద వాల్యూ మనకు వచ్చింది. సో నెక్స్ట్ అమౌంట్ అనేది వచ్చిందండి వాట్ ఇస్ ద అమౌంట్ 11080.5. So what is the principle? $10,000. Okay, na. So you want to find out compound interest. So compound interest CI. What is the compound interest? Amount minus principal. Already know the formula. What is the amount? 11080.5 minus 10,000. Okay, na 10,000. So what is the value? So 0.50801. So 1,018.5. So that is the compound interest. CI. That is the compound interest. Like that, you want to find out. Okay, na compound interest and the log interest. Samandi. First of all, amount find out jayali. అమౌంట్ ఫార్ములా p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n. దాని నుంచి అమౌంట్ కనుక్కున్నాను. ప్రిన్సిపల్ ఆల్సో ది గివెన్. సో ఈ టూ డిఫరెంట్ సారీ ఈ రెండు డిఫరెన్స్ చేస్తే కనుక మనకి ఒక వాల్యూ వస్తుంది. దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చూసాం. సో సీ ద నెక్స్ట్ వన్. ఆర్ ఇఫ్ టుక్ ఎ లోన్ of 80,000 from a bank, if the rate of interest is 10% per annum, find the difference in amount he found. Find the difference in amount he would be paying after 1/2 years. Ante Rafi ane athanu bank nunchi 80,000 rupees iskunnarandi enta interest rate tho ante 10%. Okay na, here they are asking find the difference in amounts. Inka two questions are there andi. ఓకేనా ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కంటే ఎన్ని ఇయర్స్కి హీ వాంట్ టు పే హౌ మెనీ ఇయర్స్ హీ వాంట్ టు పే మీన్స్ 1.5 ఇయర్ తర్వాత అతను పే చేయాలండి బ్యాంకింగ్కి. సో ఫస్ట్ క్వశ్చన్ కాంపౌండ్ యాన్యువల్లీ ఇయర్ వైజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ కాంపౌండ్ అనే హాఫ్ ఇయర్లీ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదండి, కాంపౌండ్ అండ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఓకేనా నెక్స్ట్ they asking for you find the difference in amounts. Okay na,
టూ క్వశ్చన్స్ యొక్క అమౌంట్ కనుక్కొని ఆ రెండు దానిలో డిఫరెన్స్ చేయాలండి. లెట్ అస్ సీ. సీ ద 8th వన్. రఫీ టుక్ ద లోన్ సబ్ ప్రిన్సిపల్ 80,000. ప్రిన్సిపల్ ఎంత? 80,000. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ ఇస్ గివెన్? 10%. నెక్స్ట్ టైమింగ్. టైం అనేది చెప్పొచ్చు, పీరియడ్ అయినా అండి, పీరియడ్ అయినా సేమ్. సో 1/2 ఇయర్స్. ఓకేనా? సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంట అండి? కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇయర్ ప్రకారం చేయమని చెప్తాడు. ఓకేనా? క్వశ్చన్ ఇయర్ ప్రకారం చేయమని చెప్తాడు. ఓకేనా? యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇన్ ఇయర్లీ. సో ఇయర్లీ అమౌంట్ కదా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. అమౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఓకేనా? అమౌంటే కదా ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క డిఫరెన్స్ ఫైండ్ అని చెప్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఆర్ ప్రిన్సిపల్? 80,000. సో 1 + వాట్ ఇస్ ఆర్ వాల్యూ? 10%. 10/100 హోల్ పవర్. ఇక్కడ చూడండి యాన్యువల్, యాన్యువల్ ప్రకారం కదా ఇక్కడ చేయమంటే. ఫస్ట్ క్వశ్చన్ కాంపౌండెడ్ యాన్యువల్ అన్నాడు. సో 1 ఇయర్, సో 1 ఇయర్ అయితే హోల్ పవర్ 1. ఇదే కదా ఎన్ వాల్యూ? ఎన్ వాల్యూ ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2 ఉంటే కదా 2 అని రాయాలండి. ఇక్కడ హాఫ్ ఇయర్కే ఉంది. నెక్స్ట్ ఏముందండి? హాఫ్ ఇయర్కే. సో హాఫ్ ఇయర్కి అన్నప్పుడు ఇంకోటి 1 + ఓకేనా హాఫ్ ఇయర్. సో 10 × ఇయర్లీ కాదు. సో ఇది ఇయర్లీ లేదండి, మన క్వశ్చన్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని అనుకున్నాడు. ఇయర్లీ లేదు, ఇది హాఫ్ ఇయర్ ఉంది. సో 1/2/100. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 80,000. సో డూ ద ఎల్సిఎం. 100 + 100 + 10 = 110/100. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 1s 2 5s. ఓకేనా? 2 1s 2 5s క్యాన్సల్ అయిపోతుంది. సో 1 + 5/100. ఓకేనా? ఇది ఇయర్, ఇది 1 ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. ఓకేనా? 1.5 ఇయర్ కదా టోటల్గా. ఇది 1 ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్కే కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అయిపోతుంది అంతే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అయిపోతుంది. సో 10/2 చేయాలంటే సేమ్ 5 అయిపోతుంది. ఆర్ అనేది 5 అయిపోతుందండి. ఓకేనా? 110/100 × 1 + 5/100. సో ఏ ఈక్వల్ టు 80,000. 110/100 × ఇట్ ఈస్ ఆల్సో టూ ద ఎల్సిఎం. 100 + 1 = 100 + 5 ఇస్ సో 105/100. సో టూ ద క్యాన్సిలేషన్. 2 0s 2 0s 2 0s 2 0s. డినామినేటర్ నథింగ్ ఇస్ దేర్. సో 8 × 110 × 105. సో ఫస్ట్ 8ని 105ని ప్రొడక్ట్ చేస్తున్నాను. 105 × 8. సో 8 5 = 40 8 1 = 8. సో కంప్లీటెడ్ సో నెక్స్ట్ 110 తీసుకుంటాను అండి. 110. సో జీరోస్ అనేది ఎట్లా వేస్ట్? సో 11 4 = 44. 11 8 = 88. 88 + 4 = 92. సో దట్ ఈక్వల్ టు 88. సో 92,400 రూపీస్ కే బట్ ద అమౌంట్. ఫస్ట్ క్వశ్చన్ యొక్క అమౌంట్ అండి. కాంపౌండెడ్ యాన్యువల్లీ తీసుకుంటే కదా అమౌంట్ ఎంత వచ్చిందండి? 92,400. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్లోనే సెకండ్ వన్ ఉందండి. 8th క్వశ్చన్లోనే సెకండ్ క్వశ్చన్. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అడుగుతాడు. ఓకేనా? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫర్ సెకండ్ క్వశ్చన్
ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏమొందండి 80,000 ఏ ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 10% టైం ఇక్కడ మనకు టైం అనేది ఇంపార్టెంట్ టైం 1/2 ఇయర్స్ కదా తీసుకోలేని 1/2 కానీ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అడుగుతాడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఇయర్ లెన్ ఉంటాయండి 2 ఉంటాయి టోటల్ గా ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి 3 సో 3 తీసుకోవాలండి టైం సో n + 10 తీసుకోవాలి 3 తీసుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్ లో కాంపౌండెడ్ యాన్యువల్లీ అని అడిగాడు అంటే ఇయర్ ప్రకారం తీసుకోండి అని చెప్పాడు దీంట్లో ఏంటంటే సెకండ్ క్వశ్చన్ లో కాంపౌండెడ్ హాఫ్లీ అంటే టైం ని హాఫ్ హాఫ్ ఇయర్ ప్రకారం తీసుకోండి అన్నాడు హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి 1 ఇయర్ లో ఉన్నాయి ఆల్్రెడీ 2 ఉంటాయి హాఫ్ హాఫ్ ఇయర్స్ హాఫ్ ఇయర్ ఇంకొక హాఫ్ ఇయర్ సో 3 తీసుకోవాలండి n ప్లేస్ లో అండర్స్టూడ్ ద ప్రాబ్లం సో a ఈజ్ ఈక్వల్ టు యు నో ద ఫార్ములా a ఈజ్ ఈక్వల్ టు p ఇంటు 1 ప్లస్ r బై 100 సో ఇక్కడ 1/2 ఇయర్స్ బదులు ఏం తీసుకోవాలంటే సో 3 ఇయర్స్ గా తీసుకోవాలి టోటల్ గా సో 3 ఇయర్స్ ఓకే ఎందుకంటే ఎందుకు 3 ఇయర్స్ గా తీసుకుంటానంటే హాఫ్ హాఫ్ ఇయర్ 1.5 ఇయర్ కదా 1.5 ఇయర్ ఉంది హాఫ్ లెన్ ఉంటాయి దాంట్లో ఇయర్ లో 2 హాఫ్స్ ఉంటాయి 6 మంత్స్ 6 మంత్స్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ హాఫ్ ఉంది 6 మంత్స్ సో టోటల్ గా 3 6 మంత్స్ ఉన్నాయి కాబట్టి సో 3 ఇయర్స్ గా తీసుకోవాలి ఓకేనా ఇయర్స్ గా కాదు 3 హాఫ్స్ గా తీసుకోవాలి అది దాని మీనింగ్ సో వి వాంట్ టు అప్లై ఇన్ ద క్వశ్చన్ ఇక్కడ కూడా ఏని ఫైండ్ అవుట్ చేయాలండి సో ఏ ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 సో 1 ప్లస్ ఆర్ వాట్ ఇస్ ద ఆర్ 10% 10/100 హోల్ పవర్ n ప్లస్ 10 తీసుకోవాలండి ఇక్కడ 3 3 ఎందుకు తీసుకుంటామండి మన దగ్గర ఉండేది 1.5 ఇయర్ 1.5 ఇయర్ క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతాం సో 1.5 ఇయర్ అని అడిగాడు టైమింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అని అడిగాడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అంటే 1.5 ఇయర్ లో ఎన్ని 6 మంత్స్ ఉంటాయని సో 3 ఉంటాయి కాబట్టి 3 అన్నారు n ప్లస్ సో దట్ ఈక్వల్ టు 80,000 ఇంటూ డూ ద ఎల్సిఎం 100 ప్లస్ 10 110 బై 100 హోల్ పవర్ 3 సో దట్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 3 టైమ్స్ రాయాలి కదా 110 బై 100 110 బై 100 110 బై 100 ఓకేనా 3 టైమ్స్ వస్తామండి సో ఏ సో 2 జీరోస్ సో 1 0 1 0 1 0 1 0 సో డినామినేటర్లో ఏం లేదండి న్యూమరేటర్లో వాట్ ఇస్ ఆల్స్ 8 ఇంటూ 110 ఇంటూ 11 ఇంటూ 11 ఇస్ దేర్ సో డూ ద మల్టిప్లికేషన్ సో 11 ఇంటూ 11 131 లెవెన్స్ 1331 ఇంటూ 8 ఓకేనా 0 ఇస్ దేర్ సో 0 8 1 0 8 8 3 0 24 8 3 0 24 26 8 1 0 8 9 10 ఓకేనా 9 10 చూడండి ఒకసారి 1.5 ఇయర్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ మళ్ళీ చూద్దాం ఈ క్వశ్చన్ డోంట్ రైట్ సెకండ్ వన్ మళ్ళీ చేద్దాండి సెకండ్ వన్ అండి సెకండ్ వన్ గురించి మాట్లాడతాం ప్రిన్సిపల్ ఎంత అండి 80,000 ఓకేనా ఇయర్స్ టైం ఎంత ఇచ్చాడండి 1.5 ఇయర్ని 6 మంత్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో 2 ఉంటాయి దీంట్లో 1 ఉంటాయి సో టోటల్గా 3 ఇయర్స్ అంతే కదండి టోటల్గా 3 ఇయర్స్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 10% కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%
ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ అమౌంట్ ఎంత వచ్చిందండి మనకు 92,400. ఇక్కడి వరకు చాలు, ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ అంతా మీరు క్లాస్ వర్క్లో రాయండి, ఇక్కడ నుంచి రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ఓకేనా? స్మాల్ మిస్టేక్ పోయింది ఇక్కడ మనకి, ఓకేనా? సి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10%. ఎప్పుడండి ఇది 1.5 ఇయర్కి ఇచ్చాడు, ఇప్పుడు మనం 6 మంత్స్లే కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇది ఏమవుతుందంటే 10/5. ఇది కూడా 6 మంత్స్లే కంటే ఇది ఇయర్లీ మనకి ఇచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి ఇచ్చినాడు, ఓకేనా? మనం ఇక్కడ 6 మంత్స్కే ఈ ప్రాబ్లం చేసేది. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తాంటే కాంపౌండెడ్ ఆఫర్లీ ఇయర్ని ఆఫ్ చేస్తాను, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఆఫ్ చేయాలి. అర్థమైందండి? కాంపౌండెడ్ ఆఫర్లీ అని అడిగాడు క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్. సో ఇయర్ని ఆఫ్ చేస్తాను, సో ఇయర్స్ని ఆఫ్ చేసి 1.5 ఇయర్లో 3 ఇయర్స్ అయిపోయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఏమవుతుందండి? 2/5. సో 5% అనొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5 అవుతుంది. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power N. You know the formula. So apply it. First question answer వచ్చిందండి. First question కి అమౌంట్ 92,400. Next second question ఇక్కడ నుంచి రాసుకోండి. ఓకేనా? ప్రీవియస్ గా చెప్పింది ఒక స్మాల్ మిస్టేక్ పోయిందండి. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, సో 80,000. ఇక్కడ R ప్లేస్ లో 5 వదిలి నేను ఏం తీసుకున్నా 10 ఏ తీసుకున్నా ప్రీవియస్ క్వశ్చన్ లాగా, అందుకు నాకు రాను. So 1 plus, what is the rate of interest? 5/100 whole power 3. So complete. ఇది రాసుకోండి బల్సరి. సెకండ్ క్వశ్చన్ కండి ప్రాసెస్. సెకండ్ క్వశ్చన్ కి P అంటే ప్రిన్సిపల్ అని, T అంటే టైం అని, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సి అమౌంట్ ఈక్వల్ టు 80,000 ఇంటూ, సో డూ ద ఎల్సిఎం. 100 ప్లస్ 5/105/100 హోల్ పవర్ 3. సో దట్ ఈక్వల్ టు 80,000 ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. 3 టైమ్స్ రాయాలి కదా, పవర్ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ రాయాలి. సో 2 జీరోస్. సో డినామినేటర్లో ఇంకా 100 ఉందండి. డినామినేటర్లో ఏముంది? ఇంకా 100 ఉంది. సో డినామినేటర్లో ఏముందని? ఇంకా 100 ఉంది. సో 8 × 105 × 105 × 105 డివైడెడ్ బై 100 ఇది, ఓకేనా? డివైడెడ్ బై 100 ఇది. సో క్యాన్సిలేషన్ చేయొచ్చా? 5తో అయితే చేయొచ్చండి. 520 చూద్దాం, స్మాల్గా లేకుంటుంది. 520 సార్, 5 2s are 5 1s are, మళ్ళీ 5 4s are 5 21s are, 4 1s are 4 2s are. సో డినామినేటర్ ఇస్ నథింగ్. సో 2 × 21 × 21 × 105 ఇస్ దేర్. సో దట్ ఈస్ ద అమౌంట్. ఓకే, నా టు ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుందండి? సో 21 × 21 ఎంత అండి? ఐ థింక్ 441. ఓకేనా? 441. సో ఇంటూ 2, సో 5 × 5 = 10. 8 × 5 = 40, 41, 8 × 5 = 40, 44. సో 0తో ఏం చేసినా కూడా 0నే రాలేదు. నెక్స్ట్ 1తో ఏం చేసినా కూడా సేమ్ రిమైన్స్, 2 8 8. సో 0 1 6 12 9. సో వాట్ ఇస్ ద వాల్యూ? అమౌంట్ ఈక్వల్ టు, ఇవన్నీ ప్రోడక్ట్ చేయగా మనకి ఏమొచ్చిందండి వాల్యూ? 92,610. సో 92,610 కేమ్. సో సెకండ్ క్వశ్చన్కి అమౌంట్ వచ్చిందండి. ఫస్ట్ క్వశ్చన్కి మనకు తెలుసు ఎంత వచ్చిందండి? 92,400 కేమ్. సో ఆ 2 క్వశ్చన్స్కి యొక్క డిఫరెన్స్ చేయాలంట ఆన్సర్స్ని. సో సీ ద కన్క్లూజన్. Difference between ఏమన్నా చదవండి, డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్.
బిగ్ వాల్యూ ఏమంటే రాసుకున్నాం సో బిగ్ వాల్యూ ఏమొచ్చిందండి సెకండ్ క్వశ్చన్ కు వచ్చింది వాట్ ఇస్ ద వాల్యూ 92610 మైనస్ ఓకేనా స్మాల్ వాల్యూ ఏమొచ్చిందండి 92410 ఓకేనా డు ద సబ్ట్రాక్షన్ సో వాట్ ఇస్ ద వాల్యూ 210 సో దట్ ఇస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టు అమౌంట్స్ ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి ఒక డిఫరెన్స్ అమౌంట్స్ వల్ల డిఫరెన్స్ ఎంత వచ్చిందండి సో దట్ ఇస్ వాంట్ టు డు లైక్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ కి कांपौंडेड फर्स्ट क्वेश्चन अड़का कांपौंडेड इंपॉर्टेंट क्वेश्चन अभी रेप बैंक एग्जाम कॉम्पिटिटिव यूज कांपौंडेड एनुअली अड़का एनुअली सो पी अने मन को फर्स्ट क्वेश्चन गुरी मार्चना सो सीपी अने 80,000 टाइम अने 10% सारी टाइम अने 1.5 इयर सो आर अने 10% దీని నుంచి ఏ అనుకుంటాం ఏ యు నో ఏ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ ఈక్వల్ టు p ఇంటు 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n సో 1.5 ఇయర్ అంటే యాన్యువల్లీ ఇయర్ ప్రకారం తీసుకోమన్నాడు సో 1 ఇయర్ కి ఒకటి తీసుకుంటాం హోల్ పవర్ n ఇంకొక హాఫ్ ఇయర్ కి హాఫ్ ఇయర్ కి ఎలా తీసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5 అయిపోతుంది హాఫ్ అయిపోతుంది ఇది కూడా సో ఇంకొక బ్రాకెట్ లో 105 ఇంకొక బ్రాకెట్ లో 110 తీసుకోవాలి सो सेकंड क्वेश्चन के लिए सेकंड क्वेश्चन रेट ऑफ इंटरेस्ट ఏమ అవుతుందండి ఇది హాఫ్ ఇయర్లీ అనుకోమన్నాడు హాఫ్ ఇయర్లీ సో టైం అనేది 3 ఇయర్స్ అయిపోతుంది 1.5 ఇయర్ లో హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి సో 3 ఇయర్స్ కి రాసుకోవచ్చు రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ కూడా హాఫ్ చేయాలి హాఫ్ చేస్తే 5% సో దీని నుంచి అమౌంట్ కనుక్కోవాలి సో దట్ ఇస్ 92610 ఫస్ట్ క్వశ్చన్ కి 92400 ఈ టు అమౌంట్స్ ని డిఫరెన్స్ చేయమని చెప్పండి సో దట్ ఇస్ ద ప్రాబ్లం See the next one. I borrow 12,000 from Prasad at 6% and simple interest for 2 years. Okay na? I borrowed 12,000 rupees from Prasad. Neenu Prasad nunchi 12,000 rupees amount techukunnanu andi. Enta percentage tho ante 6%. Enni years tarvata ivvalandi 2 years tarvata. Okay na? Had I borrowed this sum at 6% per annum compounded annually what extra amount would I have to pay okay na ikkada em anichadandi question asi 9th question em ledandi I borrowed nen prasad nunchi amount iskunnanandi enta iskunnanandi 12000 rupees iskunnanandi 12000 rupees amount iskunnanandi enta percentage ante 6% tho ichadandi vadu ओके ना 6% तो इच्छा सो एन इयर्स की इवाले 2 इयर्स की इवाले एन अमौंट रिटर्न सो इक्कड़ क्वेश्चन एम अडुगुतान्नाडु अंटे फस्ट सिंपल इंट्रेस्ट कनुक्कोमंटाडु सिंपल इंट्रेस्ट फाइंड आउट चेस्ता अंड आल्सो कांपौंड इंट्रेस्ट कूडा कनुक्कोमंटाडु सो ई रेंडिटिकी डिफरेंस फाइंड आउट चेयमंटाडु सिंपल इंट्रेस्ट की कांपौंड इंट्रेस्ट की डिफरेंस सो दीन आंसर 50 वस्ते दीन आंसर 100 वस्ते व्हाट इज द डिफरेंस 100 माइनस 50 ओके 100 माइनस 50 ఏమవుతుంది 50 కానీ దీని ఆన్సర్ 100 దీని ఆన్సర్ 40 వస్తే కదా దీని డిఫరెన్స్ ఏమవుతుందండి 60 లైక్ దట్ ఓకేనా ఇది ఇచ్చాడు SI కనుక్కోమన్నాడు CI కనుక్కోమన్నాడు 2 కనుక్కొని వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫాస్ట్ అయిపోతుంది సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 12000 ఓన్లీ సో rate of interest 6% सो टाइम टाइम 2 इयर्स सो एसआई अंटे सिंपल इंट्रेस्ट सो दट इक्वल टू पीटीआर बाय 100 यू नो द फॉर्मूला सो दट इक्वल टू पी मीन्स 12,000 इंटू टी मीन्स 2 इयर्स इंटू आर मीन 6% मोर 6/100 ओके 6/100 2 जीरोस विल बी कैंसल सो 12 2 24 24 6 2 12 12 12
1 double 4, 0 is there. So that is the simple interest. So simple interest ento chinnadi 1440 rupees came. Okay, now 1440 rupees came. That is the simple interest. Next to compound interest find out them. Next to compound interest. Compound interest. Compound interest like a find out jail and other. So amount to find out jail. First of all, amount to. So P into 1 plus R by 100 whole power n. Whole power n. So that equal to what the principal? 2000. So 1 plus. So what is rate? R and the third is 6%. So 6/100 whole power. N years can be 2 years together. So 2. So that is amount. So amount equal to 12,000. Into so 100 was your 100 plus 6, so 106 by 100 whole power 2 whole power 2 inside on the cancellation of the number. So 12,000 into any cancellation, like with the direct response 106 by 100 into 106 by 100 2 times I have power 2 in the garden. So A equal to. So two zeros, 1010, denominator 10, middle pain only. Okay, now remainder. So 12 into 106 into 106 by 10 is there. So divided by 10 is there. So first the three product get them. Three values to product. 106 into 106 same what only? 106 into 106. So 6 6 36, 6 1 6. 0 10 చేసినా కూడా 0 నే. సో 1 5 చేసినా కూడా 1 నే. సరే సేమ్ వాల్యూ 6 3 12 1 1. సో 11 2 3 6 ఇస్ దేర్. సో డు ద ప్రొడక్ట్ విత్ 12. 12 6 ఇస్ 72. 12 3 ఇస్ 36. 36 ఒక 7 ఎంత అండి? 43. 12 2 24. 24 28. 12 1 12 13 14. So 12 1 12. So what is the value? Amount is equal to em ochindandi value ikkade rasukondi. So what is the product? Ivanni product chesina manaki em ochindandi 134832 divided by 10 is there. 10 means divided by 10 povalante em cheyalandi 134832. Okay, denominator lo unda 10 ni remove chesanu. So 0.2 వచ్చేసింది. సో అమౌంట్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది అంటే దట్ ఇస్ ద వాల్యూ. సో యూ వాంట్ ఫైండ్ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో నేను అమౌంట్ ఒకటే ఫైండ్ అవుట్ చేశాను. అమౌంట్ ఎంత వచ్చిందండి నాకు 13483.2. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందంటే 13,483.2. So నేను కనుక్కోవాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సో వాట్ ఇస్ ద అమౌంట్? 13,483.2 మైనస్ వాట్ ద ప్రిన్సిపల్? 12,000. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందండి? 2384. సో దిస్ ఇస్ అ స్మాల్ వాల్యూ కదా, ఇది బిగ్ వాల్యూ. నో 13483.2. సో 12,000.0. ఓకే కరెక్ట్ అండి. ఓకే నా 0 సారీ నాట్ 0 2 సబ్ట్రాక్షన్ చేస్తాను 3841. సో 1. సో దట్ ఇస్ ద వాల్యూ. డౌట్ ఉంటే మీకు చేసుకోండి పక్కన. సో దట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత వచ్చింది అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్? 1483.2. మనకు అక్కడ ఎంత వచ్చిందండి సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత వచ్చింది? 1440 ఐ థింక్. 1440 అంతే కదా మనకు వచ్చింది. 1440 1440 కదా ఇంటూ 6 ఇంటూ 2 ఇయర్స్కి 6 2 0. సంతలన్ సో డిఫరెన్స్
difference between compound interest and simple interest. So what is the compound interest value? 1483.2 minus. Okay, now minus. So what is the simple interest? 1440. So do the subtraction. Amount is 0.2. So 3 as it is. So 8 minus 4, 4 only. So that is the value. So 43.2. Is the difference of compound interest and simple interest. Like that, we want to do. Some important learning problems.